లాక్డౌన్ పుణ్యమాని వర్క్ ఫ్రమ్ హోమ్కు కాలం కలిసి వచ్చింది. ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్నే ప్రిఫర్ చేస్తున్నాయి. అయితే హాయిగా ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకోవచ్చని కొందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే కొందరికి మాత్రం ఆఫీస్కు వెళ్లడమే బాగుంటుందంటున్నారు. ఎంత ఇంట్లో ఉన్నా బాస్తో ఎప్పుడూ లైన్లోనే ఉండాలి, కనీసం వాష్రూమ్కి వెళ్లే సమయం లేదంటారు కొందరు. ఇంటి నుంచే కదా చేసేది అని సెలవు కూడా ఇవ్వరంటారు కొందరు. అందుకే ఈ ఫోటోలో కనిపిస్తున్న పెళ్లి కొడుకు పెళ్లి పీటలపై కూర్చొని తన డ్యూటీ చేస్తున్నాడు. ఒకవైపు పెళ్లి తంతు జరుగుతూ ఉంది, పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తున్నాడు, మరోవైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి, పెద్దలంతా హడావుడిగా ఉన్నారు. ఇవేవీ పట్టించుకొని పెళ్లి కొడుకు మాత్రం తన పనిలో నిమగ్నమయ్యాడు. అదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు. ఫోటోను కోల్కతా ఇన్స్టాగ్రామర్స్ అనే అకౌంట్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో చూస్తున్న నెటిజన్లంతా ఆ పెళ్లి కొడుకు డ్యూటీ బ్యాండ్ని మెచ్చుకుంటూ పెళ్లి రోజు కూడా ఎంజాయ్ చేయనివ్వలేదని ఆయన ఆఫీస్ బాస్ను తిట్టుకుంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొంతమంది మాత్రం ఇది ఫేక్ అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఫోటోలు మస్తు వచ్చినాయంటూ కొట్టిపారేస్తున్నారు. పెళ్లి రోజు కూడా పనిచేయాలని ఏ కంపెనీ చెప్పలేదని, ప్రొఫెషనల్ లైఫ్ను పర్సనల్ లైఫ్ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఆ పెళ్లి కొడుకు తెలుసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఇంకా లేట్ ఎందుకు, ఈ పెళ్లి కొడుకుపై మీ కామెంట్ కూడా పెట్టండి.